ఇంద్రకీలాద్రి అరుణవర్ణాన్ని పులుముకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న భవానీలతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివల్ల దేవస్థానం కిటకిటలాడింది. దీక్షా విరమణల కోసం విచ్చేసిన భవానీ మాలదారులు దీక్షా విరమణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో ఈ ఆదివారం వరకు దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ వికారి నామ సంవత్సర భవానీమాల దీక్షా విరమణలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విరమణల రెండో రోజైన గురువారం ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భవానీ మాలదారులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి గిరి ప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను దర్శించుకున్న భవానీలు హోమగుండాలలో ఇరుముడులను భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా గురుభవాని ఈది ఎల్లారో మాట్లాడుతూ రెండో రోజున భవానీలు అధిక సంఖ్యలో తరలిరావటం జరిగిందన్నారు. భవానీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈరోజు రాత్రి 2:30 నుంచి భవానీలు తండోపతండాలుగా కనీసం 100,000 మందిగా భవాలు రావడం జరిగింది. ఈ భవానీలు ఈరోజు కూడా తమిళనాడు నుంచి మ్యాక్సిమం 30,000 పైన భవాలు రావడం జరిగింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తుని, అనకాపల్లి, చోళవరం ఇటువంటి ఊళ్ళ నుంచి కూడా ఇవాళ భవానీలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ వచ్చే భవానందరూ కూడా ఇంద్రకాయ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణం బ్రహ్మాండంగా మా హీరో గారైనటువంటి సురేష్ బాబు గారు బ్రహ్మాండమని ఆటం చేశారు. ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మా హీరో గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తనే స్వయంగా చూస్తూ పర్యవేక్షిస్తున్నారు. మేము 2 ముందాల వరం మాది ఆంధ్రప్రదేశ్ భవాని దీక్షాపీఠం కలుగుతా దీక్షామండలి తరఫున మేము, నా పేరు ఇది అలా గురుభవాని, మా తరఫున 300 మంది గురుభవాన్ని నియమించి ఉచితంగా సేవ చేస్తాం. ఇటువంటి భవాని బంధాలు ఇప్పిన కొన్ని ఉపాయం కూడా తీసుకోకుండా అందరికీ కూడా ఉచితంగా భవాని బంధాలు ఇప్పించాం. అలాగే రోజుకి మ్యాక్సిమం 50,000 మందికి అన్నదానం జరుగుతుంది. అన్నదానం కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు. రెండు సాయంత్రం కూడా ప్రసాదం కూడా జరుగుతుంది. కాబట్టి భవాని భక్తులు అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భవాని బంధం ఇప్పుతున్నాం. ఇక్కడ చండీ హోమం ఏర్పాటు చేశారు. ఇంద్రకాయ పైన కింద హోమగుణాలు 3 గుణాలు ఏర్పాటు చేశారు. అందరూ వేదికొబ్బరిగా వేసుకుంటూ విరమణ చేస్తారు. జయభవాని జయభవాని. ఇక భవానీలు ఈ ఏడాది దీక్ష విరమణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ, క్యూ లైన్లు, స్నానఘాట్లు వద్ద ఏర్పాట్లు బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నేను వేసుకోవటం 2వసారి వచ్చినది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా అయిపోయింది. బేగానే బాగా జరిగింది, బాగా సూపర్ జరిగింది, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది కూడా. అది కొత్తపేట గ్రామం, విజయనగరం జిల్లా. ఇక్కడికి నేను 30 సంవత్సరాలు పట్టి వస్తున్నాను అండి. అమ్మవారి యొక్క దర్శనం బాగా జరుగుతుంది. ఆ యొక్క ఇరుములు కూడా ఇప్పుడు అమ్మవారికి సందేహంలో ఇచ్చేస్తున్నాం. అంత కూడా కార్యక్రమం కూడా 30 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ అమ్మవారికి మేము సేవ చేసుకుని ఆ అమ్మవారి ఇది అనుగ్రహం పొందుతున్నామండి. మా విజయనగరం జిల్లాలో నిల్లమల్ల మండలం రాజత కొత్తపేట గురుభావాలి రెండవ అది 26, అది 30 సార్. ఇప్పటికే ఇంత నిలబెట్టి వస్తున్నాం కానీ ఇంతకంటే లెట్టింపోతుంది, తగ్గింపు లేదు. తల్లి కానీ తల్లి వల్ల అందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే అంతకు బాగుంది, శుభ్రంగా అవుతుంది కార్యక్రమం. అనుకుంటే అయితే చేసింది ఎక్కువ అవుతుంది. పన్నెండు కూతురికి మనం వెళ్తే వెళ్ళాలనుకుంటే పిరిగి వెళ్ళిపోతున్నాం. అంత శుభ్రంగా చేస్తాను తల్లి. ఆ కనకదేవి వల్ల భావాలకి వెళ్ళి మాత్రకి అందరికీ కూడా శుభ్రంగా జరుగుతుంది. ఇప్పుడు బాగుంది తల్లి. మా తల్లిదేవి వల్ల మాకు గింజకి పాటకి ఇబ్బంది లేదు, నోటి పోటలు లేవు. జయ దుర్గదేవాణి. ఈసారి సదుపాయాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే కాలినడక గిరిపదస్థలకి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా స్పష్టంగా నీటుగా ఉన్న భవనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా చాలా బాగుంది. టూ లైన్ కూడా చాలా శుభ్ర. కింద కార్పెట్ ఏంటంటే భవానీలు ఈ చెప్పుల వచ్చేటప్పుడు కాలుకి రాయిపగలు బాగా గుచ్చుకున్నారు. అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి లైన్లో కూడా కార్పెట్లు నీట్గా వెళ్ళేంత వరకు చాలా నీట్గా ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఉంది, చాలా ఇబ్బంది లేకుండా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. చాలా స్పష్టంగా దర్శన లైన్లో కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. మెయిన్ అంటే కార్పెట్లు దర్శనం చేసే లైన్లో చాలా ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళేంత వరకు కంప్లీట్గా ఉన్నాయి. బాగా సదుపాయం చేశారండి, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి.
రాత్రి వచ్చామండి. రాత్రి వచ్చి తెల్లవారు 5 అయింది. ఇక్కడికి వచ్చేసరికి స్నానాలు చేసుకొని గిరి తిరిగేసాము. దర్శనం బాగానే అయ్యిందండి. ఒక అరగంటలోనే దర్శనం అయిపోయిందండి. బాగా అయ్యిందండి. ఏమి లేదండి, ఇబ్బంది లేదు. ఎక్కడికక్కడ సదుపాయంగా బాగానే చూసారండి. ఇంద్రకీలాద్రి దగ్ధాయమానంగా శోభిలుతోంది. భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని దేవస్థాన అధికారులు దుర్గమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీప మాలికలతో ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. రాజగోపురంతో పాటు మహామండపం, ఘాట్ రోడ్డు, మల్లేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీప తోరణాలతో అలంకరించారు. విద్యుత్ ప్రభలతో వెలుగొందుతున్న దుర్గమ్మ ఆలయ శోభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. లక్షలాదిగా తరలివస్తున్న భవానీ భక్తుల కోసం దేవస్థాన అధికారులు ఇతర ప్రభుత్వ శాఖ అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణ కోసం లక్షలాదిగా వస్తున్న భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. భవానీలు నగరానికి చేరుకుని గిరి ప్రదక్షిణ చేసుకుని ఇరుముడులు సమర్పించే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. భవానీ భక్తులకు దుర్గమ్మ దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు జరిగాయని, ప్రసాదాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్ వివరించారు. అధికారులందరితో, ఈవో గారితో, పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులందరితో కూడా చూసి పర్యవేక్షించి సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. గిరి ప్రదర్శన చేయడానికి కానీ, గిరి ప్రదర్శనలో కూడా ఎక్కడైతే హోల్డింగ్ ప్లేసులు ఉన్నాయో, ఇదివరకైతే ఒక మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర మాత్రమే హోల్డింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సితార జంక్షన్ కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్ కింద కానీ, వీటన్నిటి దగ్గర కూడా మళ్ళీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమం అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులకు కానీ, మన రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు కానీ అమ్మవారి యొక్క దర్శనం చక్కగా అయ్యే విధంగా, ఏ ఒక్కరికి కూడా గిరి ప్రదర్శనలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా అమ్మవారి దర్శనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, లడ్డూలు విక్రయంలో కానీ, ఇరుముడి ఇప్పేటప్పుడు కానీ, అదేవిధంగా హోమగుండాలు కానీ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా చక్కగా, వాళ్ళు ఇప్పటికీ సుమారు, నేను ఇందాక నేను విజిట్ చేసినప్పటికీ 40,000 మంది పైబడి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ రోజుకి 100,000-150,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు, అదికి దేవాలయ అధికారులు, అదేవిధంగా ఇతర శాఖ సిబ్బంది అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 19-20 తేదీలో ఎయిర్ షోని నిర్వహిస్తున్నట్లు సిమ్స్ సంస్థ అధినేత బి భరతరెడ్డి వెల్లడించారు. 6 దేశాలకు చెందిన నిపుణులు ఈ ఎయిర్ షోలో తమ విన్యాసాలు ప్రదర్శిస్తారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న సిమ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎయిర్ షో ఏర్పాటు చేస్తున్నట్లు అధినేత బి భరతరెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేడుకల్లో భాగంగా 19-20 తేదీల్లో కృష్ణా తీరాన పద్మావతి ఘాట్లో స్పెయిన్, అమెరికా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ దేశాలకు చెందిన 6 నిపుణులు ఎయిర్ షోలో తమ విన్యాసాలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. వీరు హాట్ ఎయిర్ బెలూన్స్, పారామీటర్స్, ఆకాశంలో చక్కర్లు కొడుతూ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో శివ, శిరీష, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడలోని పద్మావతి ఘాట్ నందు రేపు 19-20 ఈ 2 రోజులు ఆయన జన్మదినాన్ని సందర్భంగా 6 దేశాల నుంచి నిష్ణాతులైన పైలట్స్ ద్వారా మెగా ఎయిర్ షో చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్న పథకాలు కానివ్వండి, అలాగే ఈరోజు ఈ దిశకి సంబంధించి ఏవైతే దేశమంతా చర్చించుకుంటుందో, ఆ దిశ యాక్ట్, ఏపీ దిశ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి దేశానికి ఆదర్శంగా నిలవటం, ఆ దిశ యాక్ట్ని ప్రజల్లోకి లేకపోతే ఎలా ప్రమోట్ చేయాలా, అవగాహన ఎలా తీసుకురావాలా, అలాగే అమ్మ ఒడి పథకం. ఈరోజు అమ్మ ఒడి పథకం, నాకు స్కూల్స్ ఉన్నాయి, ఒక్క బ్రాంచ్లోనే అమ్మ ఒడి పథకాన్ని మనం అప్లోడ్ చేయడానికి వెళ్తే నా ఒక్క బ్రాంచ్లోనే 30,00,000 రూపాయలు అమ్మ ఒడి పథకానికి ప్రతి తల్లికి వస్తున్నాయి. అంటే గుంటూరులో ఒక చిన్న ఒక స్కూల్లోనే 30,00,000 రూపాయలు
జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకానికి ఇస్తున్నారంటే, ఈరోజు ఈ పథకాన్ని ఎంతవరకు ప్రజలకి వినియోగించుకోవాలో దాన్ని ప్రమోట్ చేయటం, ఇట్లాంటి మంచి మంచి పథకాలు మనబడి నాడు నేడు కానివ్వండి, ఈ పథకాలన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ వేడుకల్లో భాగం చేస్తూ ఈ జన్మదిన వేడుకలు జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానాలను 80% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తూర్పులోని అన్ని డివిజన్లలోనూ వైసీపీ జెండా రెపరెపలాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు. 6వ డివిజన్ మారుతీనగర్ నందు వైకాపా నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్పై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఈ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పత్రికల్లో ప్రచారం చేసుకోవటం తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సమస్యలపై చేసిందేమీ లేదని విమర్శించారు. తాను ఈ డివిజన్లో పర్యటించానని, డివిజన్ సమస్యలపై తన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మాట తప్పని నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. డివిజన్ స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటి వైసీపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, కడియాల బుచ్చిబాబులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అవినాష్కు తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో అవినాష్ నాయకత్వంలో ప్రభుత్వ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎటువంటి వర్గపోరు లేకుండా సమన్వయంతో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. దాదాపుగా 2009లో కానివ్వండి, 2014లో కానివ్వండి, లేకపోతే మధ్యలో కానివ్వండి, ఆనాడు నెహ్రూ గారి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కేవలం ఎన్నికల ప్రచారమే కాదు, ఈ కొండ ప్రాంతం మొత్తం గల ప్రతి ఇంటికి గర పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరితో గర సత్సంబంధాలు ఆనాటి నుంచి ఈరోజు దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పని, రాబోయే రోజుల్లో ఏదైతే ఆయన రాష్ట్రం కోసం, మరీ ముఖ్యంగా మన విజయవాడ నగరం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆయన కష్టంలో గారు భాగస్వాములు అవ్వాలని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన వెంటనే మా మీద నమ్మకంతో ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవులు అభ్యర్థమే కాకుండా అదేవిధంగా పెద్దలు బొప్పన్ బావకుమార్ గారికి నగర అధ్యక్షులుగా, ఈరోజు బొప్పన్ బావకుమార్ గారు ఒక నాయకత్వంలో ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి డివిజన్ గారే గెలిపించే దిశగా మేమందరం గారు సైనికులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నా. మీరు ఒక్కరు గమనించండి, నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు కేవలం 6 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ 2250 పెంచడం జరిగింది. గతంలో ప్రభుత్వం మాదిరిగా ఎలక్షన్ ముందు ఏదో 2000 ఇచ్చామనే విధంగా కాకుండా ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలైన మొట్టమొదటి సంతకం ఈరోజు 2250 రూపాయలు నేను ప్రతి ఒక్క వృద్ధులకి ఇస్తానని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడతాం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం బాగోలేని డయాలసిస్ పేషెంట్స్కి 10000 రూపాయలు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. రాజశేఖర్ నెహ్రూ గారి కాడి నుంచి అందరం కలిసి ఈ ఏరియాలో ఉన్న విషయమే. మీరు ఏ విషయం వచ్చినా మీకు కోతవేడి దూరంలో ఉంది. అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా సరే అక్కడ ఒక సమస్య చెప్పుకొని మీకు అతి దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి రాత్రి 9 గంటలో ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఇబ్బందో లేకపోతే ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, దాన్ని మీరు అధిగమించండి. ఫస్ట్ మనం ఎన్నాళ్ళ నుంచి పార్టీలో తిరిగామా అనేది కాదు, వచ్చిన తర్వాత పార్టీ జెండా లేచిందా లేదా అది ఒక్కటే మనం గమనించాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, ఒకళ్ళు వచ్చి ఉండకూడదు అనేది పార్టీకి ఉండదు. పార్టీకి ఎంతమంది వచ్చినా సముద్రం లాంటిది లోనకు తీసుకుంటూనే ఉంటుంది. మీరు ఎటువంటి పరిస్థితులను ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్కరిని, నాయకుల్ని,
అట్లాగే కార్యకర్తలని అందరికీ ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు కలిసి ఈ నియోజకవర్గాన్ని మనం డెవలప్ చేసి ఈ కార్పొరేషన్ను కొట్టి మనం అవినాష్కి ఈ ఆరో డివిజన్ కానుకగా ఇద్దాం. ఈ ఆరో డివిజన్ కానుకగా ఇస్తే అసలు మనకి ఆరు కానీ ఏడు కానీ ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతంలో ఉన్న బలం మొత్తం ఒక్కసారి ఒక వివ్యత్తులాగా లెగిస్తే అసలు నియోజకవర్గం మొత్తం మన అండర్టేకింగ్లోకి వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితులను ప్రతి పెద్దలు అందరూ కూడా ఒక్కటే గమనించండి, ఇక్కడ వైఎస్ఆర్ జెండాలు ఎగవాలి, ఎవరికన్నా రానివ్వండి సీటు, అది ఒక్కటే ఆలోచనలో ఉండి మనం ఓడిపోవడం జరిగిందో తూర్పులో. ఈసారి అలాంటి పరిస్థితి రాకోకుండా మనం తూర్పును కైవసం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను పంపిస్తుంది జరుగుతుందని చెప్పి చెబుతుంది జరిగింది. అదే రకంగా రాబోయే ఎలక్షన్ మీ అందరూ కూడా దేవినేని అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్పేసి బాధ్యత ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల బట్టి కూడా దేవినేని కుటుంబం ఈ యొక్క విజయవాడ నగరంలో కంటిన్యూగా ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ దొరుకుతూ ఉంది. ఒక 2019లోనే పక్క వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ 2023 అని 2024 అని మళ్ళీ అవినాష్ ఇక్కడ నుంచి ఉండడం కూడా జరుగుతుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా సరే ఇవాళ మంచి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఉన్నారు, పేద బలహీన వర్గాల కోసం ఎన్నో రకాల పథకాలు పెడతాం జరుగుతుంది, దాంట్లో భాగంగా నవరత్నాలు కూడా పెడతాం జరిగింది. ఇవాళ ఒక సెక్రటరీ నియమిస్తాం, పిఓల్ని సిఓల్ని గ్రామ సెక్రటరీలని వార్డు కన్వీనర్లని రిప్రజెంటర్లు అందరూ కూడా పెడతాం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలని ఈ కార్యక్రమాలని కూడా ప్రభుత్వం చేస్తుంది, వైఎస్ జగన్మోహన్ గారు చేస్తారని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. అలా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మన నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది. ఏదేమైనా సరే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ డివిజన్లో మన ఎలక్షన్కి ఇలా మైనస్ వచ్చడం జరిగింది. రేపు కార్పొరేటర్గా ఎవరైతే పెడతారో వాళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.